అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా దర్శి మండలం రామచంద్రాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి బాదం ధనలక్ష్మి గారు అప్పుల్లో కూరుకుపోయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటాం చాలా బాధాకరమైన విషయం. ఇది రాష్ట్రంలో ఉన్న 12,918 మంది సర్పంచులని తీవ్రంగా బాధించింది. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి, రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడేటటువంటి దారుణమైన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని చెప్పి గత 2 సంవత్సరాలుగా మేము నెత్తి నోరు కొట్టుకుంటూ చెప్పడం జరుగుతుంది. అది ఈరోజు వాస్తవమైంది. ధనలక్ష్మి గారి ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క హత్యగానే భావిస్తున్నాం మేము. సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన వైఎస్ఆర్ పార్టీ సర్పంచే ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా సర్పంచుల యొక్క పరిస్థితి ఎలా ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకి సర్పంచులకి ఇవ్వాల్సినటువంటి నిధులు విధులు అధికారాలు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధులు సుమారు 8,660 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి వేయటం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆత్మహత్యకి బాధ్యత వహించాలి. ఇవాళ గ్రామాల్లో సర్పంచుల్ని రోడ్లు వేయమని, డ్రైన్లు వేయమని, లైట్లు వేయమని, త్రాగునీరు ఇవ్వమని చెప్పి ప్రజలు అడుగుతుంటే వాళ్ళకి జవాబు చెప్పలేక వాళ్ళ ఓట్లు వేయించుకుని గెలిచామనేటటువంటి ఆత్మ నూన్యత భావంతో సర్పంచులు తీవ్రమైన బాధలు పడుతున్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆ 8,660 కోట్లు తిరిగి మా గ్రామ పంచాయతీలకు చెల్లించాలి. సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులన్నిటిని కూడా తీర్చివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ధనలక్ష్మి గారి కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా కాకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్న సర్పంచులు అందరూ కూడా ఉద్యమం చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.